హలో 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 చెప్పండి సార్, మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, నా పేరు ఆంజనేయులు అండి. హనుమాన్ జంక్షన్ సార్ మాది. ఆంజనేయులు గారు, దగ్గర ఆంజనేయులు గారు, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు ఒక చిన్న ఇది చెప్పారు ఈ వీల్నామా గురించి. సార్ ఆ వీల్నామాలో ఇప్పుడు ఏదైతే పక్కన సార్ అడిగినట్టుగా యాంకర్ సారు, ఫ్యాబ్రికేటెడ్ వచ్చినప్పుడు ఏంటి సార్ అసలు పరిస్థితి? ఇప్పుడు చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళు వీల్నామాని కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి లేటెస్ట్ డేట్స్ ఏదైతే ఉందో అదే మెయిన్ అంటున్నారు. కాబట్టి అలా చేసేస్తే దాన్ని ఏదైనా ఇప్పుడు ఫారెన్సిక్ లాగా ఎలా ఏమైనా తెలుసుకొని కనుక్కునే అవకాశం ఏమైనా ఉందా సార్? సార్ దీంట్లో వచ్చేటప్పటికీ మీకు ఆ వీల్నామా మీద మీకు అదే ఇందాక చెప్పినట్టుగా వీల్నామా ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఇది మా తండ్రి రాసిన వీల్నామా కాదు, ఈ వీల్నామా ఫ్యాబ్రికేటెడ్ వీల్నామా, ఇది ఇది వీళ్ళు తయారు చేసారు ఇది ఈ ఆస్తి కొట్టేయడానికి అని మీకు అనుమానం ఉంటే కనుక మీరు ఆ వీల్నామాని కోర్టులో క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో మీరు ఒక కేసు ఇస్తే కనుక మీరు ఆ వీల్నామా యొక్క వ్యాలిడిటీని కోర్టు వెరిఫై చేస్తుంది, దాంట్లో ఉన్న సాక్షులను వెరిఫై చేస్తుంది. అందుకే ఇందాక చెప్పినట్టుగా సాక్షులు ముఖ్యమని ఎందుకన్నానంటే ఈ సంతకం పెట్టింది ఈ సాక్షుల ముందరేనా ఇతనేనా లేదా అనేది ఆ ఎవరైతే సాక్షిగా ఉంటారో ఆ సాక్షి కోర్టు ముందరకు చెప్పాల్సి ఉంటుంది. మీకు ఈ కోర్టు ముందర జరిగే ఒక 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 లెందీ ఒక టెస్ట్ జరుగుతూ ఉంటుంది ఈ సాక్షులకు సంబంధించి. ఈ టెస్ట్లో అది అది గుడ్డా బ్యాడా అనేది అక్కడ తేలిపోతుంది మీకు, అది అది ఫ్యాబ్రికేటెడా అది ఒరిజినలా కాదా అనేది ప్రతి ఇంచ్ ఇంచ్ పాయింట్ పాయింట్ను బట్టి వెరిఫై జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. సార్ ఇప్పుడు ఆంజనేయులు గారు క్వశ్చన్ అడిగారు, దాంట్లో నాకు సప్లిమెంట్